ఈ వీడియోలో ఏదైనా తప్పుగా కనిపిస్తుందా? కొంచెం కూడా. అసలు ఏం తప్పు అనిపించట్లేదా? అయితే నేనే చెప్తాను. రాజమౌళి కాళ్ళ మీద పడి రణబీర్ కపూర్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు. అందులో తప్పేముందని మీరు అనుకోవచ్చు. ఇదే వీడియోలో మీకు నాగార్జున కూడా కనిపిస్తున్నాడు. రాజమౌళి ఏజ్ 50 ఇయర్స్ అయితే నాగార్జున ఏజ్ 64 ఇయర్స్. అలాగే రాజమౌళి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ 22 ఇయర్స్ అయితే నాగార్జున ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ 38 ఇయర్స్. ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ వైస్ చూస్తే నాగార్జున రాజమౌళి కన్నా చాలా పెద్దడు. అలాంటిది రాజమౌళి రాగానే నాగార్జున ఇగ్నోర్ చేసి రణబీర్ కపూర్ రాజమౌళి కాళ్ళ మీద ఎందుకు పడ్డాడు? సరే పోనీ పడ్డాడు, కానీ నాగార్జున దగ్గర బ్లెస్సింగ్స్ ఎందుకు తీసుకోలేదు? ఎందుకంటే డబ్బులు ఇస్తే నాగార్జున ఎవరు మూవీలోనే యాక్ట్ చేస్తాడు, కానీ రాజమౌళి ఏ హీరోతో మూవీ తీస్తే ఆ హీరోనే నెంబర్ వన్ హీరో. అందుకనే రణబీర్ కపూర్ ఎక్కడ పడితే అక్కడ రాజమౌళి కాళ్ళ మీద పడుతున్నాడు. కానీ రణబీర్ కపూర్ కి తెలియని విషయం ఏంటంటే రాజమౌళి ఒక ప్రో సౌత్ ఇండియన్. ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ మూవీ అంటే హాలీవుడ్ కెళ్ళి మరి, ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ మూవీ ఇండియన్ మూవీ కాదు, ఇది ఒక సౌత్ ఇండియన్ తెలుగు లాంగ్వేజ్ మూవీ అని గర్వంగా చెప్పుకున్నాడు రాజమౌళి. ఇలాంటి రాజమౌళి బాలీవుడ్ యాక్టర్స్ ని మెయిన్ లీడ్ గా పెట్టి ఏదైనా మూవీ తీస్తాడా? కావాలంటే ఆర్ఆర్ఆర్ లో ఇచ్చినట్టు ఏదైనా సైడ్ క్యారెక్టర్ ఇస్తాడు కావచ్చు. దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి, బీఫ్ తింటే బాడీ బలుస్తుంది కానీ బ్రెయిన్ పెరగదు. అలాగే బాలీవుడ్ పప్పు సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ దగ్గర ఉడకదు.